హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ ఈ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలాంటి సైజ్ అయినా సరే ఎవరిదైనా సరే ఎవరైనా సరే టైలింగ్ వచ్చినా రాకుండా కూడా మీకు ఒక్క వీడియో చూస్తేనే చక్కగా ఓస్ ఇంతేనా పంజాబీ డ్రెస్ కటింగ్ అనేలాగా ఉంటుందండి దీనికోసం మీకు బాగా సెట్ అయినటువంటి ఓల్డ్ డ్రెస్ ఒకటి తీసుకోండి నార్మల్ పంజాబీ డ్రస్ తీసుకోండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అలాగే దీనికి సంబంధించిన లైనింగ్ అనమాట ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలండి పంజాబీ డ్రెస్కి ఖచ్చితంగా టూ మీటర్స్ లైనింగ్ అయితే పడుతుంది మీకు హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ టూ మీటర్స్లోనే హ్యాండ్ లైనింగ్ కూడా వస్తుందండి లావుగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే హాఫ్ మీటర్ లైనింగ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు చూడండి ఫస్ట్ లైనింగ్ ఒక్క లేయర్ మీద ఉంది కదా మొత్తం టూ మీటర్స్ లైనింగ్ ఈ లెంత్ అంతా కూడా ఒక్క ఫోల్డ్ చేస్తున్నాను అంతే ఓకే ఇలా రెండు చివర్లని కలిపి జస్ట్ ఒక్క ఫోల్డ్ చేశాను ఈ ఫోల్డింగ్ వచ్చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉందండి క్లాత్ని నీట్గా సర్దుకోండి అక్కడ కూడా మడతలు అలా లేకుండా ఈ లైనింగ్ వచ్చేసి నేను ఒకసారి వాటర్లో తడిపేసి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకున్నానండి చూడండి ఎడ్జెస్ వచ్చేసి నాకు రైట్ హ్యాండ్ వైపు ఉంది ఫోల్డింగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ని మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే బాగా పెద్ద సైజు అంటే కొంచెం లావుగా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇలా మొత్తానికి టూ మీటర్స్ క్లాత్ని ఎడ్జెస్ సమానంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే మొత్తం క్లాత్ అంతా పట్టదు కాబట్టి మనం కొంచెం తక్కువగా ఫోల్డ్ చేసుకోవచ్చు మీరు ఆది డ్రెస్ని చూసుకునైనా ఎంతవరకు ఫోల్డ్ చేసుకోవాలో చూసుకోవచ్చండి ఇది పెద్ద సైజే కాబట్టి నేను మొత్తానికి ఇలా చివరి వరకు క్లాత్ని ఫోల్డ్ చేశాను అనమాట కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండేలాగా పెట్టుకోండి ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి పంజాబీ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మనకి అపోజిట్లో ఉండాలి ఓకే ఈ లైనింగ్ని వచ్చేసి నేను ఒకసారి వాటర్లో తడిపి ఆరబెట్టేసానండి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేశాను ఇలా చేయడం వల్ల క్లాత్లో మనకి ఏదన్నా క్రాస్ ఉందనుకోండి ఈ క్రాస్ అంతా నీట్గా కటింగ్లో పోతుంది మనకి డ్రెస్ రెడీ అయిన తర్వాత మనం మళ్ళీ ఎప్పుడైనా వాష్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట లేదనుకోండి మీకు క్లాత్ కుట్టిన తర్వాత వాష్ చేసిన తర్వాత సాగిపోవడము అలా జరుగుతుంది కాబట్టి ముందుగానే లైనింగ్ని ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మనకి సమానంగా లేకుండా క్రాస్లు ఉన్నాయి కాబట్టి నీట్గా కట్ చేసేయండి ఇలాగ చివరన కింది వైపు ఓపెన్ సైడ్ ఉన్నింది కదా నీట్గా కట్ చేశాను ఖచ్చితంగా క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి ఈ అడ్జస్ట్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి బాగా సెట్ అయినటువంటి పంజాబీ డ్రెస్ ఒకటి తీసుకోండి ఇదే ఇదే మెథడ్లో మీరు ఎవరికైనా సరే సింపుల్ మెథడ్లో స్టిచ్చెస్ వేయచ్చండి ఫైవ్ మినిట్స్లోనే మీకు పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట ఇలా కట్ చేసి కుట్టిన పంజాబీ డ్రెస్ ఇప్పుడు ఈ పంజాబీ డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ ఉంటాయి కదా నెక్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకోండి అలాగే లైనింగ్ క్లాత్ మనం టూ మీటర్స్ తీసుకుంటాం కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ కన్నా కాస్త పొడవు తగ్గుతుంది తగ్గాలి కూడాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉంది కదా ఈ ఆది డ్రెస్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలి ఓకే మీరు ఇలా పెట్టుకుని చూసుకుని ఆ క్లాత్ అనేది ముందు లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది మీకు ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర కాస్త కుట్టు కోసం ఎక్స్ట్రా ఉండాలి అంటే ఇది మనకు ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కదా కుట్టాలంటే మనకి పైన కాస్త ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదులుకుని ఇలా పంజాబీ పంజాబీ డ్రెస్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసామండి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఒకేసారి వచ్చేస్తుంది అన్నట్టు అంత నీట్గా మడతలు అవి లేకుండా క్లాత్ని బాగా సర్దుకోండి ఇలా నీట్గా క్లాత్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఈ కొలత డ్రెస్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవచ్చండి బట్ నేను ఏంటంటే మీకు ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ చెప్తాను అంటే ఎవరికైనా సెట్ అయ్యేలాగా చెప్తాను దీనికోసం మీరు ఏంటంటే ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ ఉంటుంది కదా ఇక్కడ మాత్రం మార్క్ చేసుకోండి ఆమ్ రౌండ్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కాస్త ఎక్స్ట్రాగా ఇలా హ్యాండ్ వైప్కి వదులుకోవాలన్నమాట స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకోవాలన్నట్టు ఇప్పుడు ఒకవేళ మీరు ఈ కొలత డ్రెస్ను బట్టే నెక్ డీప్ ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది బ్యాక్ నెక్ అండి కాబట్టి బ్యాక్ నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదు కాస్త కిందికి పెట్టుకోవాలి అంటే డీప్ ఎక్కువ పెంచాలి అనుకున్నప్పుడు ఈ డ్రెస్ యొక్క నెక్ ఎక్కడికి ఉందో దానికన్నా కిందికి పెట్టుకోవచ్చు అనమాట పైకి పెట్టుకోవాలంటే ఈ మార్కింగ్ కన్నా పైకి పెట్టుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా దీని అంతే పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ పాయింట్ ఉంది కదా నెక్ పాయింట్ కూడా యాజ్ ఈజ్ మనకి కొలత డ్రెస్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకోవచ్చు ఈ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి జాయింట్ తెలుస్తుంది కదా ఈ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికన్నా కాస్త పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు వచ్చేసి కట్స్ పాయింట్ ఉంది కదా ఇది హిప్ లూజ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి ఓకే నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే వేలో చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే వేలో డ్రెస్ యొక్క ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రాగా చేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి మీకు యాజ్ టీజ్ వచ్చేస్తుంది డ్రెస్ ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే ఈ కట్స్ దగ్గర నుంచి ఈ ప్లూస్ దగ్గర నుంచి ఇలా కింది వరకు కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకోండి ఇలాగా ఇలాగా ఓకే అండి సైడ్ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లేదండి మేము కొలత డ్రెస్కి ఎలా అయితే నెక్ ఉందో అలాగే మార్క్ చేసుకుంటాము అని అనుకుంటే ఈ డ్రెస్ యొక్క నెక్ ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా మన వైపుకి ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను వచ్చేసి టేప్ తోటి మార్క్ చేస్తే కొంచెం క్లియర్గా ఉంటుందిలే అన్నట్టు నేను టేప్తో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి నేను చూపించిన విధంగా ఇలాగా ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ లైన్ ఉంది కదా దీనిని కూడా ఇలా డ్రా చేయండి ఇది ఇప్పుడు ఈ రెండు గీతలు కలుస్తున్న ఈ పాయింట్లో ఒకటిన్నర ఇంచులో స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి ఆమ్ రౌండ్ షేప్ ఇవ్వడం కోసం ఓకే ఇలాగా ఇప్పుడు ఒకసారి ఈ లైన్ ఆమ్ డౌన్ లైన్ ఎంత పొడవుందో చూడండి ఇది వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్ ఇంచెస్లో సగం త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదా మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఎంత పొడవు వస్తే దానిలో సగం అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా ఆమ్ రౌండ్ షేప్ని డ్రా చేయండి ఓకే ఈ విధంగా సింపుల్గా వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మనం ఎగ్జాక్ట్ మనము డ్రెస్ ఎలా అయితే ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇంకొక రెండు నుంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ముందు ఏదైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ బేస్ చేస్తూ ఇప్పుడు హిప్ లూజ్ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే ఉండాలండి ఇంక అంతకుమించి కట్స్ పాయింట్ దగ్గర ఎక్కువ పెట్టకూడదు ఎక్కువ పెట్టారంటే మీకు ఆ కట్స్ సరిగ్గా రావన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఈ షేప్ ఇవ్వాలి ఓకే ఇలాగా వన్ ఇంచు కన్నా ఎక్స్ట్రాగా పట్టనేకూడదు కట్స్ దగ్గర ఇప్పుడు ఇంకా ఇదే వన్ ఇంచు మనం క్లాత్ చివరి వరకు కూడా పొడిగించాలి అన్నట్టు ఓకే ఇలాగా చాలా సింపుల్ అండి ఫిట్టింగ్ అయితే మీరు ఎన్ని బాడీ మెజర్మెంట్స్ పెట్టి తీసినా కూడా ఈ ఫిట్టింగ్ అయితే రాదు సూపర్ ఫిట్టింగ్ వస్తుంది డైరెక్ట్ మనము పంజాబీ డ్రెస్తో పెట్టేసుకుని కట్ చేసుకుంటే సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ నెక్ మార్కింగ్ మనం ఇందాక డ్రెస్ని బట్టి పెట్టుకున్నాము ఈ షోల్డర్ వచ్చేసరి మనము కొంచెం పెద్ద సైజే కాబట్టి మూడున్నర ఇంచులు ఖచ్చితంగా పెట్టాలండి పంజాబీ డ్రెస్కి షోల్డర్ బ్లౌజెస్ చిన్నదిగా పెట్టకూడదు షోల్డర్స్ ఎప్పుడు కూడా పంజాబీ డ్రెస్కి పెద్దదిగానే ఉండాలి మూడున్నర ఇంచులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది నార్మల్ నెక్ కాబట్టి బోట్ నెక్స్ అయితే మీరు షోల్డర్ చిన్నది పెట్టుకుని నెక్ విడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది నార్మల్ నెక్ పంజాబీనే కాబట్టి నేను నెక్ విడ్ మూడున్నర పెట్టాను అదే సన్నగా ఉన్న వాళ్ళయితే ఒక ఇంచులు పెట్టుకోవచ్చండి బట్ ఇంచుల కన్నా కూడా మూడున్నర ఇంచులు పెట్టిన షోల్డర్ ఆ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట పంజాబీ డ్రెస్కి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా నెక్ విడ్ వచ్చేసిందండి షోల్డర్ మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి బ్యాక్ నెక్ డీప్కి ఈ షోల్డర్ మార్కింగ్కి రెండిటికి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేశాను అలాగే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇందాక డ్రెస్ను బట్టి పెట్టేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టుకోవచ్చండి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఆరు ఇంచులు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ నెక్ లేదండి మాకు ఇది అర్థం అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్ కోసం రెండున్నర ఇంచులు షోల్డర్ కోసం మూడున్నర ఇంచులు పెట్టుకోండి పంజాబీ డ్రెస్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్ షోల్డరు సన్నగా ఉన్న వాళ్ళకైతే నెక్ కోసం రెండున్నర షోల్డర్ కోసం ఇంచులు పెట్టుకోవచ్చు పంజాబీ డ్రెస్కి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఈ పై వైపున వచ్చేసరికి మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు సుంచులు అలా రాకుండా ఫిట్టింగ్ బాగుండడం కోసం ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఈ నెక్ ఉంది చూసారా ఈ పాయింట్కి ఇలా క్రాస్గా కలిపేసేయాలి ఖచ్చితంగా క్రాస్ తీయాలండి పంజాబీ డ్రెస్సెస్కి అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఓకే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఆమ్ రౌండ్ కదా ఫ్రంట్ ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకుందాం ఈ బ్యాక్ ఆమ్ రౌండ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి ఈ మార్కింగ్స్ చూపిస్తున్నానండి కట్ చేసేటప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలా రెండింటికి కలిపి మనం ఒకే మార్కింగ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి అంటే చిన్న నెక్ ఏదైతే డ్రా చేసుకున్నామో అది అన్నట్టు ఓకే ఈ చిన్న నెక్ని కట్ చేశాను అలాగే బ్యాక్ పాటు ఆమ్ రౌండ్ని మాత్రమే కట్ చేసుకోవాలి లోతు కట్ చేశారనుకోండి మనకి ఇవి రెండు పీసులు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే కటింగ్ మీద ఉన్నాయి కాబట్టి మీకు రెండవ పీస్కి కూడా లోతు కట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఈ బ్యాక్ ఆమ్ రౌండ్ని మాత్రమే కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హిప్ కట్స్ పాయింట్ ఉంది కదా హిప్ లూజ్ మార్కింగ్ ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ నుంచి కట్స్ కుట్టాలి అని ఈజీగా గుర్తుంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవి ఫ్రంట్ బ్యాక్ ఒకే కటింగ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని ఒక పీస్ని సపరేట్ చేద్దాం ఒక పీస్ని ఇలా తీసి పక్కన పెట్టేసేయండి మళ్ళీ క్లాత్ని ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ ఆల్రెడీ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ లోతు మార్క్ చేసుకున్నాం కదా ఈ లోతుని కట్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోతుంది ఓకే గుర్తుండడం కోసం ఇలా మార్క్ చేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనము స్టార్టింగ్లో చిన్న నెక్ కట్ చేసాం కదా ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసాము బ్యాక్ నెక్ కాస్త డీప్ ఉండాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రాగా కిందికి మనకి ముందు డ్రా చేసిన మార్కింగ్ కనిపిస్తూనే ఉంటుంది దానిని బట్టి ఇలా డీప్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇంతేనండి లైనింగ్ క్లాత్స్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్కి అయితే ఇక్కడ మనకి లైనింగ్ రాదు ఒకవేళ చిన్న సైజు హ్యాండ్స్ అయితే ఇక్కడ మీరు హ్యాండ్స్ను కూడా కట్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్ అయితే ఓకే ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేద్దాము ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి ఈ క్లాత్ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను దీన్ని కూడా ఒక ఫోల్డింగ్ చేశానండి ఇలా బాట సారీ ఈ డ్రెస్కి కింది వైపున ఇలా ఒక బార్డర్ సింగిల్ బార్డర్ లాగా వచ్చింది చూడండి క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసి ఈ ఓపెన్స్ నా వైపుకి పెట్టుకున్నాను ఈ ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో ఉందనమాట అర్థమైంది కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్ ఉందండి క్లాత్ ఇది క్రాస్ ఉంది కదా అని మనం సర్ది పెట్టి కట్ చేసుకుంటే డ్రెస్ వేసుకుంటే అస్సలు బాగోదు ఈ కింది వైపున బార్డర్ వైపున ఈ అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఈ విధంగా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయండి క్లాత్ని ఫస్ట్ ఒక మడత మీద ఉండింది కదా దానిని మళ్ళీ ఇంకొక ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మొత్తం ఫోర్ లేయర్స్ వస్తాయి అన్నట్టు ఒక ఫోల్డింగ్ ఉంటుంది రెండు అడ్జస్ట్ ఉంటాయి అన్నట్టు ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఫోల్డింగ్ మాత్రం ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనకి మెయిన్ ఓల్డ్ డ్రస్ పొడవు రావాలి కాబట్టి కింది వైపున మనము ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుడతాం కదా దానికోసం కింది వైపునైతే ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత ఈ కొలత పంజాబీ డ్రెస్ని పెట్టుకోవాలి కింద ఆల్రెడీ వదిలేసేయాలి పెట్టుకుని ఈ పై వైపున ఈ షోల్డర్ దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఉందండి క్రాస్ ఉందని చెప్పాను కదా క్లాత్ చూడండి ఇలా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ షోల్డర్ కన్నా ఒక హాఫ్ ఇంచు పై వైపును కూడా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి పై వైపునంత లేదు కాబట్టి కాస్త డ్రెస్ని కిందకు జరిపాను అంతే ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఆది డ్రెస్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుని ఇప్పుడు మనం ముందు కట్టిన కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి పట్టండి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలండి బిగ్నెస్ కోసం చెప్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నెక్స్ మాత్రం కట్ చేయకూడదు ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మాత్రమే మనం నెక్ కట్ చేసుకుంటాము ఒరిజినల్ క్లాత్కి అసలు కట్ చేయకూడదు ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ ఈ సైడ్ మొత్తం అంతా కూడా లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ను కూడా మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసుకుంటే చివరి వరకు ఫోల్డ్ చేసామనుకోండి మనకి హ్యాండ్స్కి సరిపోదు ఈ ఓపెన్ సైడ్ ఈ చివరిన కొంచెం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఈ విధంగా సైడ్ ఇంతేనండి మెయిన్ క్లాత్ కూడా కట్ చేయడం అయిపోయింది లైనింగ్ క్లాత్కి ఎక్కడైతే మనం ఇక్కడ కట్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్స్ ఉన్నవి టూ పీసెస్ ఉంటాయి ఇవి తీసేయండి వీటితో మనకు పని లేదు ఇలా ఫోల్డింగ్ మీద ఉన్నటువంటి క్లాత్ ఒక్కటి ఉంటుంది కదా ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ క్లాత్కి వచ్చేసి చివరన వచ్చేసి సన్నగా ఉంటుందండి చివరను సన్నగా ఉంటుంది పై వైపున కాస్త వెడల్పుగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మీ హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోండి ఇలాగా ఓకే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ ఎంతైతే పొడవు ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఒక వన్ ఇ సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకొని ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఇలాగా మడతలు అవి లేకుండా నీట్గా సర్దుకోవాలి క్లాత్ కొంచెం క్రష్ అయ్యి ఉందండి ఈ ఫోల్డింగ్స్ రెండు మన వైపుకే ఉండాలి అంటే ఒకే కటింగ్లో ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు డైరెక్ట్గా మన ఈ కొలత డ్రెస్ యొక్క హ్యాండ్ తీసుకుని బ్యాక్ పార్ట్ పైకుండేలాగా పెట్టుకోండి కొలత డ్రెస్ యొక్క బ్యాక్ పార్ట్ పైకుండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్కి చివరన ఒక మార్జిన్ వేసేయండి ఓకే ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్ ఎల్బో హ్యాండ్ పెడుతున్నాను హ్యాండ్ చివర స్టిచ్చింగ్ కోసం ప్యాంట్లో వచ్చినటువంటి క్లాత్ పెడతానండి అందుకోసం అన్నట్టు మీరు అలా కాకుండా ఇదే క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాలి అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి హ్యాండ్ చివరన లేదు ఇలా బాటంలో వచ్చిన క్లాత్ని ఒక బార్డర్లాగా వేస్తాము అని అనుకుంటే ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగ ఇక నేను హాఫ్ ఇంచ్ పెట్టానంటే ఇప్పుడు ఈ లైన్ పైన కరెక్ట్గా హ్యాండ్ యొక్క చివరని పెట్టేసేయండి అలాగే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ మన వైపుకే ఉండాలి ఓకేనా ఇలా హ్యాండ్ని నీట్గా సర్దుకున్న తర్వాత ఈ హ్యాండ్ జాయింట్ ఎక్కడికైతే ఉందో దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇలా పై వైపుకి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ డౌన్ ఉంది కదా ఇక్కడ చంక లూజ్ కూడా అంతే ఎక్కడికైతే కుట్టు ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని హ్యాండ్ లూజ్ కూడా సేమ్ ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని తీసేసుకున్నాము హ్యాండ్ పొడవు లూజ్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు కానీ మనం డ్రెస్ కట్ చేసినప్పుడు రెండించులు లూజ్ పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసము ఇక్కడ కూడా ఇంచులు పెట్టుకోండి ఇక్కడ చంక దగ్గరికి వచ్చేసరికి క్లాస్ కాస్త క్లాత్ అయితే తగ్గింది హ్యాండ్ పొడవ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఇలా కలిపేసేయాలి ఇంతేనండి ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇలాగా చాలా సింపుల్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈజీ మెథడ్లో కటింగ్ అయిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర పంజాబీ డ్రెస్సెస్ ఎలాగో ఉండనే ఉంటాయి కాబట్టి కొలతలు గిళతలు ఇవన్నీ ఏం లేకుండా చక్కగా ఒక ఐదు నిమిషాల్లోనే కట్ చేయచ్చు ఇక నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి కాస్త నాకు వీడియో అయితే లేట్ అవుతుంది అంతే ఈ హ్యాండ్కి చంక దగ్గర అయితే వేస్ట్ పీస్ జాయిన్ చేయాల్సి ఉంటుందండి ఇంతేనండి పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మీరు ఒకవేళ హ్యాండ్స్కి లైనింగ్ కావాలి అని అనుకుంటే ఇంకొక హాఫ్ మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి చిన్న సైజు వాళ్ళకైతే టూ మీటర్స్ లైనింగ్లోనే హ్యాండ్స్ కటింగ్ కూడా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ ఒరిజినల్ క్లాత్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్